हाई अंडी वेलकम बैक टू अवर व्लॉग मनम सोंटि कारम एला तैयार चेसुकोलो चूद्दामंडी। ई सोंटि कारम मनम राइस लो ओक प्रति रोजु फस्ट मुद्द तीसुकोवडं वल्ल चाला मंचिदंडी। इदि एला प्रिपेर चेसुकोलो इप्पुडु मनं चूद्दाम। सोंटि अंडी इदि ओक 200 ग्राम सोंटि नेनु रेशन षाप नुंचि तेप्पिच्चानु। मन किराणा षाप लो गानी बयट माल्स अक्कड एक्कडैना सोंटि दोरुकुतुंदि। दीनिकि एंत स्पैसीनेस् कावालो अंत ఎండు మిరగాయలు అండ్ మిరియాలు తీసుకున్నాను। ఆల్రెడీ సొంటి ఘాటు ఉంటుంది కాబట్టి నేను చూసి తీసుకున్నానండి। వాటి స్పైసీనెస్ తగ్గినట్టు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇది కాగిన తర్వాత సిమ్ లో పెట్టుకొని మనం ఈ సొంటిని రోస్ట్ చేసుకోవాలండి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం సిమ్ లో పెట్టే రోస్ట్ చేసుకోవాలి। ఎందుకంటే మంట ఎక్కువ పెట్టామంటే బయటనే వేగుతది లోపల వేగదు కాబట్టి। చూసారా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా। ఇలా వేగుతున్నప్పుడు ఆల్మోస్ట్ మనకి 80% అనేది వేగింది। ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న మిరియాలు ఎండు మిర్చి ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా వేసుకొని వీటిని కూడా మనం అన్ని ఒకేసారి ఫ్రై చేద్దాము। ఇలా సిమ్ లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి। ఓకే అండి వేగిపోయాయి కదా ఇప్పుడు మనం వీటిని చల్లారిద్దాం। చల్లారిన తర్వాత మనం ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాము। చూసారా చల్లబడిపోయాయి కదండి। ఇప్పుడు వీటిని అన్నిటిని మనం రోట్లో వేసి దంచుకోవాలన్నమాట। దీనికి ఎంత కావాలో అంత salt కల్లుప్పు వేసాను నేను దాంట్లో। ఇప్పుడు మనం రోట్లో ఇవి మిరియాలు ఎండు మిర్చి సొంటి వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి। ఎందుకంటే డైరెక్ట్ మనం మిక్సీలో వేసామంటే ఇవి ముక్కలు మెదగవన్నమాట। అందుకు మనం కచ్చపచ్చగా వేసుకుంటే మిక్సీలో వేసినప్పుడు మనకి ఫైన్ పౌడర్ అనేది వస్తది। సో అందుకనేసి రోట్లో ఫస్ట్ కచ్చపచ్చగా దంచుకోవాలి। చాలా జాగ్రత్తగా దంచుకోవాలండి ఎందుకంటే ఘాటు కాబట్టి। చూడండి ఇలా చూసారా కచ్చపచ్చగా మెదిగింది। ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్ లోకి తీసుకునేసి మెత్తగా పౌడర్ చేసుకుందాం। ఇవన్నీ ఇప్పుడు ఈ మిక్సీ జార్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము। మిక్సీ జార్ లోకి ట్రాన్స్‌ఫర్ చేశాను ఇప్పుడు మిక్సీ పట్టేసి మెత్తగా పౌడర్ చేస్తాము। చూడండి మెత్తగా అయింది కదా ఫైన్ పౌడర్ అయిపోయింది మిక్సీలో వేసాం కాబట్టి। ఇది మనకి ఒక 1 మంత్ వరకు స్టోరేజ్ ఉంటుందండి। ఈ సొంటి కారం వాడడం వల్ల మనకి యూజర్స్ ఏంటి దీన్ని ఎలా యూస్ చేయాలి ఇవన్నీ ఇప్పుడు మనం వీటి గురించి మాట్లాడుకుందామండి। సొంటి పొడి శరీరంలో ఏర్పడే కొవ్వు మరియు ఊబకాయ సమస్యను తగ్గించే థర్మోజెనిక్ ఏజెంట్ను కలిగి ఉంటుంది। ఇది శరీరంలో జీవక్రియ రేటును పెంచి తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది। శరీరంలో కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిని తగ్గిస్తుంది। సొంటి ఉదర సమస్యలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది। ఇది కడుపు ఉబ్బరంగా ఉండే సమస్యను తగ్గిస్తుంది। అంతేకాకుండా అపానవాయు సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది। సొంటిని గోరువెచ్చని నీటిలో తీసుకోవడం వలన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది। అజీర్తి లక్షణాన్ని కూడా తగ్గిస్తుంది। సొంటి జింకోల్స్ చెప్పబడే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది। ఈ లక్షణాలు ఆస్టియో ఆర్థరైటిస్ మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ నొప్పుల స్థాయిని తగ్గిస్తుంది। ప్రతిరోజు క్రమం తప్పకుండా సొంటి పొడిని రోజువారీ వినియోగంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటుంది। దీన్ని ఎలా యూస్ చేయాలంటే రైస్లో చూడండి మనం రైస్ మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ ముద్ద సొంటి పౌడర్ ఒక జస్ట్ హాఫ్ స్పూన్ తీసుకొని దాంట్లో కొంచెం నేతి చుక్కలను వేసుకొని ఫస్ట్ ఒక ముద్దని మనం డైలీ తీసుకోవడం వల్ల మనకి జీర్ణక్రియలో మంచిగా పనిచేస్తుందండి చురుగ్గా। చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చండి। చిన్న పిల్లలకు కూడా మనం ఇది డైలీ ఫస్ట్ ముద్ద పెట్టడం వలన వాళ్ళకి ఆకలి అనేది చాలా బాగా వేస్తుంది। దీన్ని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చండి। అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఈ సొంటి కారం అనేది। ఈ సొంటి కారం అనేది మీ అందరికీ తప్పకుండా యూస్ అవుతుంది అనుకుంటున్నానండి। ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి। ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేస్తారనేసి ఆశిస్తున్నానండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్స్ టు ఆల్, ప్లీజ్ సపోర్ట్ మీ।